हाय वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो में मनम रिवोल्ट की संबंधी बेल्ट इक्कड़ बयट इक्कड़ मार्केट दोरुकुतदी एंत दोरुकुतदी चूद्दाम इदे बेल्ट मीरु शोरूम लो अडिगिते యాక్చువల్ గా ఈ బెల్ట్ అనేది కొత్త మోడల్ కి కొద్దిగా దొడ్డుగా వస్తుంది దాని వల్ల పుల్లి ఇంకా అవన్నీ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు ఈ బెల్ట్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలంటే షోరూమ్ లో 2900 రూపాయస్ 2900 అదే మీరు బయట మార్కెట్ లో ఇక్కడ హైదరాబాద్ లో మార్కెట్ లో గాని తెచ్చుకుంటే జస్ట్ 700 రూపాయస్ కే మీకు ఈ బెల్ట్ దొరుకుతుంది ఒకసారి నాగేష్ ఇక్కడ రేటింగ్ చూపి యాక్చువల్లీ ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చిన బెల్ట్ 30,000 అని చెప్పారు కదా నేను ఈ బెల్ట్ కొనే రోజుకి 30,900 తిరిగింది ఆల్రెడీ నేను వీడియో కొద్దిగా లేటే చేశాను అంటే ఊరికి వెళ్ళడం వల్ల రీడింగ్ చూపి ఇప్పుడు 31,600 తిరిగింది కాకపోతే నేను 30,900 కిలోమీటర్స్ ఉన్నప్పుడు నేను బెల్ట్ అనేది చేంజ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ బెల్ట్ ఒకసారి నా పాత బెల్ట్ పరిస్థితి చూడండి దగ్గరకి ఈ టీత్ ఉంటాయి కదా ఈ 28,000 దాటగానే మెల్లమెల్లగా ఈ టీత్ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంటుంది నాది 30,000 క్రాస్ కాగానే ఇక మెల్లగా 30,900 కిలోమీటర్స్ రాగానే ఇక్కడంతా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ వరకు ఈ టీత్ అనేది ఊడిపోయాయి అనమాట దాని తర్వాత అప్పుడు నేను చేంజ్ చేశాను ఈ బెల్ట్ని అయితే ఈ కొత్త బెల్ట్ చూడండి ఇది నేను ఫిట్ చేసింది కొత్త బెల్ట్ అనమాట ఇది యూజ్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక 20 డేస్ అవుతుంది కాకపోతే నేను వీడియో చేయలేకపోయాను సేమ్ లెంత్ సేమ్ సైజు బెల్ట్ మనకు దొరుకుతుంది నేను ఆ షాప్ డీటెయిల్స్ ఇంకా కంప్లీట్గా ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ఇప్పాలి ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను ఏం లేదు ఈ పార్ట్ ఉంటుంది కదా ఇది ఇది ఒకసారి మనం మనకి ప్రొవైడ్ చేసిన టూల్ కిట్స్ ఉంటాయి కదా దాంతోనే ఈ రెండు ఇప్పవచ్చు అలాగే ఇక్కడ కూడా ఎలంకితోని జస్ట్ ఈ ఒక్క నట్టు ఉంటుంది కదా ఇది ఒక్కటి ఇప్పేసి ఈ బెల్ట్ని మనం ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు నేను మీరు ఈ బెల్ట్ తీసుకోవాలి అంటే రాణిగంజ్లో ఒక షాప్ పేరు నేను చెప్తాను భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఒక షాప్ ఉంది దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు అలాగే లొకేషను షాప్ పేరు ఇవన్నీ కూడా స్క్రీన్ పైన అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ చెక్ చేయండి మీరు షోరూంలో తీసుకుంటే 2900 అదే నేను చెప్పిన షాప్లో మన ఛానల్ పేరు చెప్పి తీసుకుంటే జస్ట్ 700కే వస్తుంది ఇది కూడా హెవీ డ్యూటీ అన్నమాట అంతే ఎంత లోడ్ అయినా సేమ్ ఇదే క్వాలిటీ బెల్ట్ మీకు అక్కడ దొరుకుతుంది అన్నమాట ఓకే మిగతాది మీకు ఎలా ఫిట్ చేసాము అప్పుడు పరిస్థితి ఏంది అనేది అప్పుడు వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ దీనికి అటాచ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెల్ట్కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూద్దాం ఈ బెల్ట్ మొత్తం సర్కిల్ ఉంటుంది కదా ఈ సర్కిల్లో ఎంఎంలో చెప్తాను 1760 బెల్ట్ అని అడగాలి అలాగే ఈ టీత్ ఉంటాయి కదా ఈ టీత్ కూడా ఒక సర్కిల్లో 220 టీత్ ఉంటాయి ఇంకా దీని విడత్ వెడల్పు 13mm కానీ 14mm కానీ 14mm తీసుకోండి సరిపోతుంది పాత అంటే పాత పుల్లి ఉన్న వాళ్ళకి 14mm సరిపోతుంది ఇంకా కొత్తది అంటే ఇంకొక 18mm ఇట్లా ఉంటుంది కొత్తది కొద్దిగా లావు ఉంటుంది కాబట్టి ఓకే 1760 బెల్ట్ కావాలి 13 కానీ 14mm అంటే వాళ్ళు ఇస్తారు టీత్ కూడా మనకి 220 టీత్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట ఈ బెల్ట్ అనేది భారత్ బెల్ట్స్ అనే బ్రాండ్కి సంబంధించింది నేను కొత్తగా వేయించుకున్నాను 700 రూపీస్ అది రాణిగంజ్లో మీకు లొకేషన్ అలాగే షాప్ పేరు అవన్నీ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళకి అడగడం కొద్దిగా హెవీ డ్యూటీ కావాలి అని అడగాలి ఎందుకంటే దీంట్లో ఈ నైలాన్ థ్రెడ్స్ ఉంటాయి లోపల ఆ థ్రెడ్స్ లేకుండా కూడా ఇంకా చీప్లో బెల్ట్ దొరుకుతుంది కాకపోతే అది ఐకోరోలో రాకపోవచ్చు దీంట్లో మధ్యలో నైలాన్ థ్రెడ్స్ ఉంటాయి అది ఉంటేనే కొద్దిగా హెవీ డ్యూటీకి పనికొస్తుంది అనమాట ఎందుకంటే మనం సింగిల్ డబుల్ లేకపోతే ఏదైనా లగేజ్ ఎప్పుడైనా అవసరాన్ని బట్టి తీసుకెళ్తుంటాం కాబట్టి హెవీ డ్యూటీ బెల్ట్ మాత్రమే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ అది
పార్లమెంట్ ఇగో ఇది చూడండి, వన్ బై వన్ మొత్తం ఎగిరిపోయినాయి, స్టెప్స్ మొత్తం ఎగిరిపోయినాయి. ఏంది అంటే ఈ 30,000 కిలోమీటర్స్ దాటినాక అయ్యే సిచ్యువేషన్స్ ఇది. పేర్లో ఒకటి కొత్త బెల్ట్ పెట్టుకోవాల్సిందే కంపల్సరీ. 30,900 కిలోమీటర్ తిరిగింది ఎక్స్ట్రా, 900 కిలోమీటర్ కొత్త బెల్ట్. ఇది కొత్త బెల్ట్, దీని మీద నెంబర్ వచ్చేసి 7617 60 1760 8mm. ఒకసారి రెండు లెంత్ చూపి ఇట్లా పట్టుకోండి, సేమ్ సైజ్. రెండు లెంత్ సేమ్. ఓకే, దీన్ని ఫిట్ చేయాలంటే ఈ స్పేర్ పార్ట్స్, ఈ కవర్ ఒకటి, కింద కవర్ ఒకటి, అట్లనే ఎవరి సాయం అన్నా తీసుకొని టైర్ తిప్పుకుంటా కొంచెం బెల్ట్ అట్ అంటే వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటి మడిగడ ఒకటి, ఇది ఒక్కటి ఇప్పుతుంది ఈ సైడ్, ఒక్క సైడ్.